Back to news. Corona Jagratala Madhya, JEE Advanced Main Exam Jarugutondi. Desavyaptanga, Laksha 60,000 Mandi Vidyarthulu, JEE Exam Ku Darakastu Chesukunnaru. Nimisham Alasyamaina, Vidyarthulanu, Exam Center Lopaliki Anumatinchaledu. Entrance Daggare, Temperature Check Chesi, Lopaliki Pampincharu. Deenipai Marini Vivaralu, Maa Pratinidhi Ravi Andistaru. భద్రతలు జాగ్రత్తల మధ్య తెలంగాణలో జేఈ అడ్వాన్స్ పరీక్షలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షలో 160,000 మంది అభ్యర్థులు ఉండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30,000 మంది జేఈ అడ్వాన్స్ పరీక్ష రాస్తున్నారు. ప్రస్తుతం మనం మల్లాపూర్లోని టీసీఎస్ ఆయన్ సెంటర్ దగ్గర ఉన్నాము. చాలా తక్కువ సెంటర్స్ను కేటాయించారు. ఇక్కడ కేవలం 30,000 మంది మాత్రమే ఎగ్జామ్కు అటెండ్ అవుతూ ఉన్నారు. మరి కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. విద్యార్థులకు మాస్క్ ఉంటేనే తప్ప లోపలికి అలౌ చేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా తమతో పాటు శానిటైజర్ బాటిల్ తీసుకొని రావాలి. అదేవిధంగా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకొని వస్తేనే లోపలికి అనుమతించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ను కూడా తీసుకొని రమ్మని సూచించారు. అవన్నీ ఉంటే తప్ప లోపలికి అనుమతించడం లేదు. ఒక నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్థులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. లోపలికి వస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఇక్కడే టెంపరేచర్ను చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎవరైనా కరోనా లక్షణాలతో ఉంటే లోపల ఒక ఐసోలేషన్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళను అక్కడ ఉండి ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాటు చేశారు. సో లోపల ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు కూడా కొంతమంది పీపీఈ కిట్లతో ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో అదే స్థాయిలో ఈ జేఈ అడ్వాన్స్ దగ్గర కూడా కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మరి విద్యార్థులకు ఈరోజు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఒకటి, ఆ తర్వాత 2 నుంచి 5 వరకు ఎగ్జామ్. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద విద్యార్థులు కానీ వాళ్ళు ఎంబడి వచ్చినటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్కువ స్థాయిలో ఇక్కడ గుమిగూడకుండా వాళ్ళకు ఒక ఎస్ఎంఎస్లు చేరవేశారు, ఏ టైంకి రీచ్ అవ్వాలి అని చెప్పి. సో ఇక్కడ హడావిడి కూడా మనకు ఏం కనిపించడం లేదు. పేరెంట్స్ను కూడా ఎక్కువగా నిల్చొనివ్వకుండా బారికేడ్లు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి సెకండ్ ఎగ్జామ్ ఏదైతే 2 o'clock అటెండ్ అవుతారో 2 to 5 వరకు జరగనుంది. ఆ 2 o'clock ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులు కూడా తమ అడ్మిట్ కార్డును హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్కే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అడ్మిట్ కార్డును ఎవరు కూడా అభ్యర్థులు వాళ్ళతో పాటు తీసుకొని రాకుండా అక్కడే ఉన్నటువంటి ఇన్విజిలేటర్కు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ జేఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలు వచ్చి అక్టోబర్ 5th వెలువడనున్నాయి. మరి అక్టోబర్ 6 నుంచి ఐఐటీలో అడ్మిషన్స్ కూడా జరగబోతున్నాయి. సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో హైదరాబాద్లో ఉన్నటువంటి 3 సెంటర్లతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం, సత్తుపల్లి సెంటర్లను కూడా కేటాయించారు. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ.